వేసా వస్తుంది అనుకోను వైసీపీ. ఇప్పుడు బీజేపీ కూడా తెలంగాణలో బాగానే గెలిచింది కదా స్థానాలన్నీ, అది ఇక్కడ ఎప్పుడు కూడా అలాగే స్థానాలు రావచ్చు దానికి? కొన్ని వస్తాయి కొన్ని రావు. అంటే బీజేపీ కూడా ఇక్కడ రావచ్చు? వస్తాయి. జనసేన వచ్చే అవకాశం ఏమైనా ఉందన్న? ఏమన్నా కొద్దిగా 10%. అంతే. జగన్ పెట్టిన పథకాలన్నీ అన్ని చేరుతున్నాయన్న ప్రజలకి? కొన్ని చేరుతున్నాయి కొన్ని చేరుతున్నాయి. 30 లక్షలు ఇల్లు ఇస్తా అంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఇల్లు 30 లక్షల ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం? ఇస్తే మంచిది, కొంతమంది ఇల్లు స్థలాలు లేకుండా వాళ్ళకి ఇచ్చే చాలా మేలు. అది లెక్క. ఇప్పుడు టీడీపీ వాళ్ళు అంటున్నారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు రేషన్ కార్డులన్నీ తీసేశారు, చాలా ఉండాల్సిన వాటిని తొలగించేశారంటున్నారు, దాని గురించి మీ అభిప్రాయం? టీడీపీ వాళ్ళా అంటున్నారు వాళ్ళు తీసేసినారు అండి, ఇప్పుడు వచ్చినట్టు కొన్ని తీసేస్తున్నారు, కొన్ని తీసేసుకొని కొంతమంది తంటాలు పడుతున్నారు. అంటే అర్హులన్నీ తీసేశారా, అర్హులు కాని వాళ్ళు తీసారా? కొన్ని కొన్ని. జగన్ పాలన ఎలా ఉంది మొత్తానికి? వాళ్ళ లెక్కలు అయితే బాగానే ఉంది. రావచ్చు. రైతులకు మందుకు కొంత చాలా నష్టం జరగట్లేదు, చాలా నష్టం జరగట్లేదు. అంటే వాళ్ళకి బీమాలు చేరట్లేదా, లేకపోతే రైతులకు ఫలితాలు పెట్టి ఈ ఎలవల బారి తుఫాన్లు కొట్టిపోయి దానివల్ల చాలా నష్టపోయారు రైతుల వరకు. అంటే తుఫాన్ల పరంగా వచ్చింది, ప్రభుత్వం పరంగా ఎలా ఉంది? ప్రభుత్వం ముందు కూడా ఏం అంత నష్టపోలేదు లేదు, ఈ ఎలవల దాన్ని పట్టించుకోక ఎవరు పట్టించుకోక రైతులు చాలా నష్టపోతున్నారు. మోస్ట్ వైసీపీకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సార్? ఏ కారణాలు ఉంటాయి గెలవడానికి? ప్రజెంట్ అయితే ప్రజెంట్ బాగానే రన్ అవుతుంది, అన్ని బాగానే చేస్తున్నారు, ఒకటి ఎరా తప్ప మిగతా అన్ని బాగానే ఉన్నాయి. పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయి అన్న? ఆల్మోస్ట్ అందరూ చేరుతున్నాయి సార్, ఏదో ఒక 1% 2% తప్ప అందరూ చేరుతున్నాయి. ప్రజెంట్ అయితే బాగానే ఉంది ఇక్కడ, ఊర్లో కూడా ఎక్కువ వైసీపీ ఎక్కువ. అంటే అది వాళ్ళ పార్టీలు వాళ్ళకి చేరుతున్నాయి? లేదు సార్, అదేం లేదు సార్, అట్లా బాగానే ఉంది ఇబ్బంది. ఎవరో ఏమో రేరు, కొంచెం అటు ఇటు తగ్గుతుంది, అవసరం లేదు పర్లేదు, బాగానే ప్రజెంట్ అయితే రన్నింగ్. ఈసారి వచ్చే అవకాశం ఏమైనా ఉంది? అంటే పోయినసారి 2 టైమ్స్ ఓడిపోయి ఉన్నారు కదా లక్ష్మి గారు, ఈసారి గెలిచే అవకాశం ఉందా? చెప్పలేం సార్, రావచ్చు రాకపోవచ్చు, ఎక్కువ ఛాన్సెస్ అయితే వైసీపీకి ఉండొచ్చు మేబీ. అంటే అధికార పార్టీ ఉంది కాబట్టి మేకే ఛాన్స్ దానికి ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు తెలంగాణ ఆల్రెడీ బీజేపీ కొంచెం బాగానే ఉంది, మన కూడా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. బీజేపీ ఇక్కడైతే ఆల్మోస్ట్ తక్కువే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు సార్. జనసేన వైసీపీ ఛాన్సెస్ వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ పర్లేదు సార్, బాగానే ఉంది సార్, పర్లేదు. నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఇస్తామంటారు దాని గురించి సార్? ఇవ్వచ్చు సార్, 90% ఇస్తారు అని అనుకుంటున్నాం. ఛాన్స్ ఇస్తారు, ఇస్తారు కూడా ఇవ్వచ్చు. చాలామంది ఈ రేషన్ కార్డులు తొలగించారు అంటున్నారు. అవి అంటున్నారు సార్, ఇంకా అయితే అఫిషియల్గా ఏం రాలేదు. చాలామంది అయితే అంటున్నారు, 1 వీక్ నుంచి అంటా ఉన్నారు తొలగించని. అది ఎంత అఫిషియల్ అయితే ఇంకా తెలియదు, తొలగించారు లేదనేది, కానీ చెప్తా ఉన్నారు. వచ్చే మాత్రం వైసీపీ రావచ్చు, వైసీపీ రావచ్చు, 90% ఛాన్స్ దానికే ఉంది. వైసీపీ వస్తేనే బాగుండు. అంటే వాళ్ళు పెట్టే పథకాలు అందరికీ చేరుతున్నాయా? చేరుతున్నాయి. వైసీపీ వాళ్ళకైతేనే చేరుతున్నాయి అని చెప్పి టీడీపీ వాళ్ళు అంటున్నారు మరి, దాని గురించి? అది అట్ట కామనే కదా, వాళ్ళు అనేది వైసీపీ వాళ్ళకైతే చేరుతున్నాయి. దాని 18 నెలల పాలన ఎలా అనిపించింది మీకు? పర్వాలే, మరి అంత గ్రేట్ ఏం కాదు కానీ పర్వాలే, అవకాశాలు అయితే వైసీపీకే ఉంటాయి. తెలంగాణలో బీజేపీ బాగుంది, మరి ఇక్కడ మన రాష్ట్రంలో కూడా? ఇక్కడ లేదు. జనసేన పరిస్థితి ఎలా ఉందన్నారు? అది తక్కువే, ఉంటే టీడీపీ వైసీపీ. టీడీపీ గెలుస్తుందా వైసీపీ ఫైనల్గా? వైసీపీయే గెలుస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? బాగుంది, పనిచేస్తున్నారు, చేస్తాం. అభిప్రాయం ప్రకారం ఇప్పుడుండే జనాదరణ కోసం ఇదే గెలవచ్చు, ఇది ఉండేది వైఎస్ఆర్ చెప్పే గెలుస్తుంది. అంటే పథకాలు బాగానే ఉన్నాయి వాళ్ళ, ఎలా ఉంది? బాగా, కొందరు బాగా లేకపోయినా కొందరు బాగుండయి. అందరూ చేరుతూనే అంటున్నారా మరి వాళ్ళ పథకాలు? పెట్టినట్టు చేస్తా ఉండయి, దాని లెక్క ప్రకారం పెట్టినట్టు ఎవరికి జరగదు కదా. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందన్న? చాలా బాగుంది. తిరుగుతున్నారా వాలంటీర్లు? తిరుగుతున్నారు, బాగా వర్కింగ్ కూడా చేస్తున్నారు, వడవల ఉపయోగం కూడా ఉంది. అంటే అంత ముందు పరిస్థితి పోలిస్తే ఇప్పుడు నయంగా ఉంది? బాగుంది, పెన్షన్ చేయడం కానీ ఇస్తూ ఉండదు, ఇంటికి తెచ్చే ఇస్తున్నారు దాన్నే. 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామంటున్నారు కదా, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఇవ్వగలుగుతారా? ఇవ్వగలుగుతారా అంటే ఇప్పుడు మనబోర్లో కూడా ఇచ్చిన్నారు, కొన్ని పట్టాలు ఇచ్చిన్నారు, అది ఎప్పుడు ఇస్తారు ఏదో, అన్ని స్థలాలు అందరికీ ఏముంది, స్లిప్పులు ఇచ్చినారు, దాని ప్రకారం పట్టాలు కూడా ఇస్తారు. ఇచ్చినప్పుడు తీసుకుంటే డిసెంబర్లో ఇస్తారంట కదా, ఈ నెలలో 25 ఇస్తామని 25 చెప్పి ఉన్నారు, ఇస్తారు తీసుకుంటారు పట్టాలు కూడా. అన్ని అర్హత లేని వాళ్ళకి తొలగించడం తప్పే ఉంది, అర్హత ఉండేవాడికి కార్డులు ఇవ్వాలా, అర్హత లేని వాళ్ళకి భూమి ఉన్నవాళ్ళకి ఒక్కొక్కరింటి 5 కార్డులు ఉండడం తప్పు కదా. అవును, మంచి పని అది.
అవును అనర్హులు తొలగించాలా తొలగిస్తున్నారు. ఇప్పుడు 18 నెలల పాలన మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది జగన్? పర్వాలే బాగుంది. లక్ష్మి గారు ఉన్నారు రెండు సార్లు ఓడిపోయినారు, ఈసారి గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? పరంబాక గెలిచే ప్రసక్తే లేదు. సానుభూతి కాంగ్రెస్ లో వచ్చిండి మళ్ళీ తెలుగుదేశం పోయింది అవి ఏం నో ఛాన్స్ గెలవనే గెలవదు. మన ఆంధ్రాలో సామాన్యంగా రాదు. ఇప్పుడు ఇప్పుడు మోడీ ఉంటే ఇట్టా ఏదైనా రావచ్చు. మోడీ తర్వాత ఆయన ఎవరు వస్తారో రేపు రాదో మనం చెప్పలేము. జనసేన ఏది వేస్ట్ 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 అది వేస్ట్ పార్టీ చెప్పుకోవాలి. కాకపోతే వాడు ఏంటంటే ప్యాకింగ్ చేసుకుంటా ఉన్నాడు, ప్యాకింగ్ చేసుకుంటున్నాడు జనసేన. అదే చంద్రబాబు దగ్గర బీజేపీ వాడి దగ్గర డబ్బులు తీసుకొని ఏదో వాడు చేసుకుంటా ఉన్నాడు. అది జగన్ పెట్టే పథకాలు ప్రజలకు చేరుతున్నాయి, చేరుతా ఉన్నాయి, రెండు సమానంగా ఉన్నాయి. ఇప్పుడు అధికార పక్షం ఉంది కాబట్టి వాళ్ళు ఏమైనా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? గెలవచ్చు గెలిస్తే. రెండు భాగాల్లో అది ఒక భాగం ఇదిగా ఉంది, చెప్పలేము ఇంకా. అది జగన్ పెట్టే పథకాలు ఎలా ఉన్నాయి చేరుతున్నాయి? వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్లో గట్ట ఇస్తున్నారు, ఇప్పటికే బాగా ఉంది. తర్వాత పెన్షన్ అనేది ఇస్తున్నారు. 30 లక్షలు ఇల్లు పట్టాలు ఇస్తామన్నారు కదా ఈ ప్రభుత్వం, మరి దాని గురించి అభిప్రాయం చెప్తారా? పేదవాళ్ళకి అందరికీ ఇవ్వగలుగుతారా 30 లక్షలు ఇల్లు పట్టాలు? కొంతమందికి ఇస్తున్నారు, కొంతమంది ఆటంకాలు ఏర్పడి కదా అవి ఆగిపోయి ఉన్నాయి. 20 తారీఖు ఇస్తామంటున్నారు, మరి ఇవ్వగలుగుతారా? ఈ ఇచ్చిన వండకాడికి ఇస్తారో లేని వాళ్ళు అయినా కోర్టులో ఉన్నాయి కదా, ఏం చేస్తారు? ఇప్పుడు ప్రతిపక్షాలు అంటున్నాయి, ఇప్పుడు అధికార పక్షాన్ని చాలా మందికి రేషన్ కార్డులు తొలగించారంటున్నారు, దాని గురించి? తొలగించారంటే భూములు ఉండే వాళ్ళకే తొలగించాల్సింది, అందరికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కదా. అది అంటే అర్హులు కాని వాళ్ళని పొలాల్లో ఉండి 5 ఎకరాలు 10 ఎకరాలు ఉండాలి కదా, నాకు పెన్షన్లు కావాలంటే యాడ్ చేసి ఇస్తాడు, లేని వాళ్ళకే ఇస్తాడు అంటున్నాడు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ బాగానే ఉంది కదా, మన రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? బీజేపీ రాదు, ఈ రెండే వస్తే టీడీపీ కానీ ఈ రెండే రావాలి. ఇది జనసేన పరిస్థితి ఏంటి? అది అక్కడ అడ్రస్ లేకుండా అది ఎవరు అండి, ఊరికి 10 మంది ఉంటారేమో రారు ఏరు. ఈ రెండింటికే పోటీలు ఉన్నాయి కానీ ఈ రెండింటితో ఏది తెలుసుకున్నా ఎప్పటికైనా కొత్తది రాదు.